జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7న అనకాపల్లిలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు. యాత్రను విజయవంతం చేసేందుకు కూటమి పార్టీల నాయకులు కృషి చేయాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణలు పిలుపునిచ్చారు. అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికి కూటమి ఐక్యతను చాటి చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ లు మూడు పార్టీల శ్రేణులతో సమావేశం నిర్వహించారు. గౌరపాలెంలోని కొనతల సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పలువురు నాయకులు నేతలకు పూలమాలలు శాలువాలు వేసి సత్కరించారు. ఈ నెల 7న అనకాపల్లి పట్టణంలో జరగనున్న పవన్ వారాహి యాత్రకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరపాలని నేతలు పిలుపునిచ్చారు. రోడ్ షోను కూడా విజయవంతం చేయాలని కోరారు. కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ తీరుపై సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఏ విధంగా మనం పనిచేసుకోవాలి దాంట్లో చాలా బాగా అనకాపల్లి పార్లమెంట్ నేను చూసిన 7 నియోజకవర్గాల్లో కూడా బాగా జరుగుతుంది. అన్నిటికన్నా బాగా కూడా మన అనకాపల్లి నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య లేకుండా, ఎందుకంటే ఇక్కడ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు గారు అయితేనేమి, వారి కుటుంబ సభ్యులు, అలాగే కొంతల రామకృష్ణ గారు, గోవింద్ గారు అందరూ కూడా ప్రజాసేవ చేసిన మంచి నాయకులు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మాండంగా చేసుకోవడానికి వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఇదే భారతీయ జనతా పార్టీలో విశాఖపట్నం నుంచి పోటీ చేద్దామని అనుకుంటా ఉన్నాం. ఈ పొత్తు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అనకాపల్లి సీటు కేటాయించడం జరిగింది. అప్పుడు అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సీఎం రమేష్ అక్కడికి వెళ్తాడు. ఆయన కూడా ఇంతకుముందు టీడీపీలో చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. టీడీపీ కేరళ అంతా కూడా ఆయన బాగా పనిచేస్తుంది. అనకాపల్లి ప్రాంతం కొంచెం వెనుకబడి ఉంది, విశాఖపట్నం కొంచెం పర్వాలేదు. ప్రజల్లో దూసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏ రకంగా చేశారో అదే బాణీలో మీరు కూడా చెయ్యండి అని చెప్పడం కాదు. లోకేష్ గారు కూడా నిన్న, ఈరోజు మనకి తెలియదు, నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా చక్కగా చేస్తున్నారు అని చెప్తూ మీ పక్క నియోజకవర్గాలు కూడా దయచేసి ఆ రకంగా చేసేటట్టు ఏర్పాటు చేయండి, మీరు ఎలా చేశారు అదే బాణి. నాకు ఎందుకు ఇది, నాకు తిరుగుతున్నారు మీరు నా గ్రామంలో ఎందుకు తిరగలేదు, నా గ్రామంలో ఉండాలంటే నాకే సాధ్యపడలేదు, మరి పార్లమెంట్కి ఎలా సాధ్యపడుతుంది ఒకసారి ఆలోచించండి. అనకాపల్లిలో జరిగే పవన్ వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.